Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Venkaiah Naidu garu, ee neetulanni APlone vartisthaya? Aacharana sadhyam kaane haamilapaya charcha avasaram. Idi taajaga uparashtrapati Venkaiah Naidu chesina vyakhyalu. Venkaiah chesina vyakhyalapaya janallo mishrama spandana vinipistondi. కుల మత ప్రాంతీయ తత్వాలు దేశానికి చాలా ప్రమాదకరమని వెంకయ్య ఆందోళన వ్యక్తం చేయడమే ఆశ్చర్యంగా ఉంది. వెంకయ్య క్రియాశీల రాజకీయాల్లో ఉన్నంత వరకు ఇలాంటి మాటలు మాట్లాడినట్లు లేదు. ఎప్పుడైతే ఉపరాష్ట్రపతి అయ్యారో, ఎప్పుడైతే ఏపీ పర్యటనకు వస్తారో అప్పుడు మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నట్లు జనాలు మండుతున్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలను బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఇస్తున్నాయి. ఆ రాష్ట్రాలకు వెళ్లి వెంకయ్య ఇవే మాటలు ఎందుకు చెప్పడం లేదు? ఇక కుల మత ప్రాంతీయ తత్వాలు దేశానికి చాలా ప్రమాదకరమని చెప్పడం విచిత్రమే. ఎందుకంటే బీజేపీ ఎదుగుదలే మతతత్వం మీద ఆధారపడుతుందన్నది అందరికీ తెలుసు. కొన్ని రాష్ట్రాల్లో కానీ లేదా కేంద్రంలో కానీ బీజేపీ అధికారంలో ఉందంటే అందుకు మతమే కారణం. సమాజాన్ని మతపరంగా చీల్చిన తర్వాత బీజేపీకి ఆదరణ వచ్చింది. దశాబ్దాల పాటు కేవలం 2 లోక్సభ స్థానాలకే పరిమితమైన పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిందంటే కేవలం మతపరమైన రాజకీయాలు చేయడం వల్లే. పార్టీ మతపరమైన రాజకీయాలు చేస్తున్నప్పుడు ఇదే వెంకయ్య పార్టీ జాతీయ అధ్యక్షునిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. అప్పుడెప్పుడు కూడా మతపరమైన ధోరణి దేశానికి ప్రమాదకరమని చెప్పలేదు. కుల మత ప్రాంతీయ తత్వాలు సమాజాభివృద్ధికి నిజంగా అవరోధాలన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ తాము లబ్ధి పొందే వరకు వాటిని పూర్తిగా ఆచరించి ఇప్పుడు మాత్రం వెంకయ్య నీతులు చెప్పడమే ఆశ్చర్యంగా ఉంది. అసలు ఇవే మాటలను బీజేపీ పాలిత రాష్ట్రాలకు వెళ్లి వెంకయ్య ఎందుకు చెప్పడం లేదు? కేంద్రం కూడా ఆచరణ సాధ్యం కాని ఎన్నో మాటలు చెబుతోంది. 2014 ఎన్నికలలో స్విట్జర్లాండ్ నుండి బ్లాక్ మనీ మొత్తం తెప్పిస్తానని ఇచ్చిన హామీ ఏమైందో ఎవరికి తెలియదు. ఆ విషయంపైన వెంకయ్య డైరెక్ట్గా కేంద్రాన్ని ప్రశ్నిస్తే బాగుంటుంది.